హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ 2024లో ఉద్యోగాల జాతర అని చెప్పేసి. అనుకున్న విధంగానే ఫస్ట్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్గా అయితే రావడం జరిగింది. ఇది మనకి ఇంటర్మీడియట్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా కానీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాస్ట్ వరకు అయితే ప్రతి డీటెయిల్స్ అయితే మీకు అయితే ఇస్తాను. లాస్ట్ వరకు చూస్తే ప్రతిదీ కూడా ఫుల్ క్లియర్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఇప్పుడు 10th చదువుతున్నా కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా ఫర్దర్గా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అన్నట్టు. సో ఎనీవే, మనకి ఇది అగ్నిపథ స్క్రీన్ ద్వారా కండక్ట్ చేస్తున్నారు. ఇందులో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నట్టు. అండ్ అదేవిధంగా దీనికి ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్కి స్పెషల్గా మనకి యూఎఫ్జే యాప్ ద్వారా కోచింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా లీస్ట్ ప్రైస్లలో అండ్ అద్భుతమైనటువంటి కంటెంట్ అయితే ఇస్తాము. అండ్ మీరు మ్యాక్సిమం గెట్ ఇన్ అయ్యే విధంగానే ఉంటుంది. లాస్ట్ టైం కూడా మనకి అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే వచ్చింది. ఈ రిజల్ట్ వచ్చేసి మీకు ఏంటంటే ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో చూసిన దానికంటే కంపేర్ చేస్తే బెటర్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. కోర్సు కావాలి అనుకుంటే 7674924416 నెంబర్కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. యాప్ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా పిన్ చేస్తాను. ఇక వెళ్తే మనం ప్రతిదీ డీటెయిల్స్ తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నీ లక్ష్యమా? రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ఆన్లైన్ కోచింగ్ గా పేరు పొంది ఎంతో మంది విద్యార్థులను ఉద్యోగులుగా చేసిన ఘనత ఒక యూఎఫ్జే యాప్ కే సొంతం. మా ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ మరియు పారామిలిటరీలో ఉద్యోగాలు సాధించిన మా విద్యార్థులు ఎస్ఎస్సి జీడీలో 35 మందికి పైగా ఉద్యోగాలు, అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ లో మరో 20 మందికి పైగా ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఇంకా మరెందరో ఆర్మీ మరియు ఇతర వాటిలో ఉద్యోగాలు సాధించారు. రైల్వే, ఎస్ఎస్సి జీడీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, కోస్ట్ గార్డ్ వంటి కోర్సులు యూఎఫ్జే యాప్ లో కలవు. కేవలం అతి తక్కువ ఫీజుతో ఆఫ్లైన్ కోచింగ్ లకు మించి బెస్ట్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్, డైలీ అండ్ గ్రాండ్ టెస్ట్, ప్రీవియస్ పేపర్స్, స్టడీ మెటీరియల్స్, అసైన్మెంట్స్, ఇంకా మరెన్నో డౌట్స్ ని ఫ్యాకల్టీస్ తో క్లియర్ చేసుకోవచ్చు. ఈసారి నీకు జాబ్ సాధించాలనే పట్టుదల ఉంటే ఇప్పుడే యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టు. నీ లక్ష్యాన్ని చేరుకో. కోర్సు వివరాల కోసం సంప్రదించండి 7674924416. ఫ్రెండ్స్, మీరు మీ ఫోన్లో కానీ పీసీలో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేశాక పైకి స్క్రోల్ చేయండి. ఇలా పైకి స్క్రోల్ చేశాక మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ 2024 నోటిఫికేషన్ అని ఉంది కదా, దీనిపైనే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక మీరైతే పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఫుల్ క్లారిటీగా ప్రతి డీటెయిల్స్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు. ఓకేనా? సో అగ్నిపథ స్కీమ్ ద్వారా వచ్చినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్లో అగ్నిపథ స్కీమ్ వచ్చేసి మనకి 2022 జూన్ 14th స్టార్ట్ చేశారన్నట్టు. అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి ఈ యొక్క 2024 17th జనవరిలో మనకి ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 6th మనకి లాస్ట్ డేట్ అవుతుంది, డిస్కస్ చేసాం. ఎగ్జామినేషన్ వచ్చేసి మార్చి 17th ఉండడం జరుగుతుంది. సో మరి దీని యొక్క ఎన్రోల్మెంట్ లిస్ట్ కానీ చూసినట్లయితే నవంబర్ 28, 2024 వస్తుంది. అండ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, ఏంటి ప్రతి డీటెయిల్స్ కూడా నేనైతే అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా పే చేసుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎన్ని కేటగిరీ వాళ్ళైనా. అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి మనకి 17.5 ఇయర్స్ అయితే ఉండాలి, అంటే 17.5 ఇయర్స్ ఉండాలి. అండ్ లాస్ట్ ఏజ్ వచ్చేసి 23 ఇయర్స్ ఉండాలి. పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ చూడండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. 2nd January 2004 నుండి 2nd July 2007 డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ ఎవరైతే ఉంటారో వారు దీనికి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. క్లియర్ కదా? మరి దీని క్వాలిఫికేషన్ ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ ఎక్స్ ఉంటుంది, గ్రూప్ వై ఉంటుంది. గ్రూప్ ఎక్స్ అంటే సైన్స్ సబ్జెక్ట్ అంటాం, గ్రూప్ వై అంటే అదర్ దెన్ సైన్స్ అంటాం. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఎక్స్ వైకి డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది అన్నట్టు. మీరు అప్లికేషన్ తీసుకునేటప్పుడు కూడా సైన్స్ అదర్ దెన్ సైన్స్ అనేది అడుగుతుంది అన్నట్టు. కాబట్టి మనం వీటిని తెలుసుకోవాలి. గ్రూప్ ఎక్స్లో మనకి సైన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి మనకి ఓవరాల్గా 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ దీనితో పాటుగా ఎస్పెషల్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కూడా 50% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ దీనితో లేదా ఇది లేకపోతే మనకి డిప్లొమాలో మన 3 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఎనీ స్ట్రీమ్ వాళ్ళు దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా గ్రూప్ వై వచ్చేసి అదర్ దెన్ సబ్జెక్ట్స్ ఉంటుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ ఎంపీసీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ ఏ గ్రూప్ వాళ్ళైనా కానీ దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా మనకు వొకేషనల్ చేసిన వాళ్ళు కూడా దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా 50% ఆఫ్ మార్క్స్ అయితే ఓవరాల్గా ఉండాల్సి ఉంటుంది. అండ్ వొకేషనల్ వాళ్ళకి 50% అనేది ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేకపోతే మీకు 10th ఏదైతే మేము 10th లో వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా, దాన్ని వీళ్ళు కన్సిడర్ చేస్తారన్నట్టు.
అయితే మనకి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనకి ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. అంటే గ్రూప్ ఎక్స్కి వచ్చేసి సిలబస్ ఏమి ఉంటుందంటే, ఇది టెక్నికల్ సిలబస్ ఉంటుంది. సో అందులో ఏమేమి ఉంటాయంటే, ఇంగ్లీష్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది. అండ్ ఇందులో ఇంగ్లీష్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ వచ్చేసి 25 ఉంటాయి. ఓవరాల్గా 70 క్వశ్చన్స్ ఉంటుంది. దీనికి 1 అవర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. అండ్ గ్రూప్ వైజ్ విషయానికి వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 30 ఉంటుంది, ఓవరాల్గా 50 ఉంటుంది. 45 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ గ్రూప్ ఎక్స్ వై ఉంది కదా, అయితే ఎక్స్ వైని రెండు కమాండ్ చేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్లో 25 ఉంటాయి, మ్యాథమెటిక్స్లో 25 ఉంటాయి, జనరల్ అవేర్నెస్లో 30 ఉంటాయి, టోటల్గా 100 ఉండడం జరుగుతుంది. అండ్ దీనికి 85 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కామన్గా ఇంగ్లీష్ ఉంటుంది ఎక్స్ వైకి, కాబట్టి ఈ రిమైనింగ్ అన్ని కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఎంపీస్ వాళ్ళు ఎక్స్ బై 2 రాయచ్చు, రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎంపీస్ కాకుండా రిమైనింగ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఓన్లీ వై రాస్తారు. డిప్లొమాలు అయితే ఓన్లీ ఎక్సే రాస్తారు అన్నట్టు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ప్రతి వాళ్ళకి ఎక్స్ అయినా వై అయినా కానీ 0.25 నేటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ 4 తప్పులు అయిపోయాయి అనుకుంటే మీకు 1 మార్క్ అయితే మైనస్ అయితే ఉండడం జరుగుతుంది. అదే 0.25 నేటివ్ మార్కింగ్ అంటే. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఎగ్జామినేషన్ ఏదైతే పాస్ అయిపోయిన వాళ్ళకి PFT అంటే Stage 2 ఉంటుంది అన్నట్టు. ఈ Stage 2లో మనకి PFTలో ఏమేమి ఉంటుంది అంటే, మెయిల్ క్యాండిడేట్స్ కైనా ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా కానీ 1.6 km రన్నింగ్ ఉంటుంది. అంటే 1 కిలోమీటర్ మీద 600 మీటర్స్ అనేది ఎక్స్ట్రా అనమాట. అయితే వీళ్ళకి మెయిల్ క్యాండిడేట్స్లో 7 మినిట్స్ అయితే క్వాలిఫై కావాల్సి ఉంటుంది, ఫీమేల్స్ వచ్చేసి 8 మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ వీళ్ళకి రన్నింగే కాకుండా పుషప్స్ కూడా ఉంటాయి. పుషప్స్ అయితే మెయిల్ క్యాండిడేట్స్లో 10 తీయాలి, వీళ్ళకి 1 మినిట్ అయితే ప్రతి దానికి ఒక 1 మినిట్లో మనకి ఈ అన్న 10 పుషప్స్ అయితే తీయాల్సి ఉంటుంది అన్నట్టు మెయిల్ క్యాండిడేట్స్. ఫీమేల్కి పుషప్స్ ఏమి ఉండదు. సిటప్స్ వచ్చేసి మనకి 1 మినిట్లో తీయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఫీమేల్స్ వచ్చేసి 1 మినిట్ 30 సెకండ్స్లో తీయాలి, ఇది మనకి 15 వరకు ఉంటాయి అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ స్క్వాడ్స్ వచ్చేసి 20 స్క్వాడ్స్ అనేది మెయిల్ క్యాండిడేట్స్ 1 మినిట్లో తీయాల్సి ఉంటుంది, ఫీమేల్స్లో అదే 15 క్వాడ్స్ వచ్చేసి 1 మినిట్లో తీయాల్సి ఉంటుంది అన్నట్టు. అడాప్టబిలిటీ టెస్ట్ అన్నట్టు. నెక్స్ట్ ఈ PFT క్వాలిఫై అయిన వాళ్ళకి అడాప్టబిలిటీ టెస్ట్ పెడతారు, అదే రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. అడాప్టబిలిటీ టెస్ట్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది, మీరు ఇంక కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ తర్వాత హైట్ వచ్చేసి మనకి 152.5 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది, ఇది మెయిల్ క్యాండిడేట్స్కి. చెస్ట్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు, అది బ్రీతింగ్ మీల్చినప్పుడు. ఓకేనా? ఇది మనం ఒకసారి గమనించాల్సిన విషయం. ఇక వెళ్తే అడాప్టబిలిటీ ఏదైతే మనకి Stage 3 ఉంటుంది అన్నట్టు. ఇందులో మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్లో మనకి చాలా క్రిటికల్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అందులో HB, TLC, DLC అని ఉంటాయి. యూరిన్ టెస్ట్ ఉంటుంది, RE, ME ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. తర్వాతకి మనకి షుగర్ లెవెల్స్ కానీ ఇలా చాలా అయితే చాలా వరకు అయితే టెస్ట్లు అయితే చేస్తారంట. వాళ్ళు చెస్ట్ ఎక్స్రే తీసుకుంటారు, ECG తీసుకుంటారు, ఇలా ప్రతిదీ అయితే చెక్ చేయడం జరుగుతుంది ఫిజికల్గా కూడా. తర్వాత మనకి కాలప్ లెటర్ అయితే ఉంటుంది, ఏదైతే మనకి PSL ఉంటుంది. తర్వాతకి ఏదైతే మనం డిస్కస్ చేసాం కదా ఇందాక, లాస్ట్లో మనకి మెరిట్ ఏదైతే ఉంటుందో చూసారా, ఆ మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఎన్రోల్మెంట్ లిస్ట్ అన్నట్టు. సో ఆ ఎన్రోల్మెంట్ లిస్ట్లో కనుక మన నేమ్ వస్తే మనకి ఖచ్చితంగా జాబు వచ్చినట్టే అన్నట్టు. సో ఈ విధంగా ప్రొసీజర్ అయితే ఉండడం జరుగుతుంది నాన్న. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి జాబ్ అనేది అద్భుతంగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటిది ఏంటంటే, ఒక నోటిఫికేషన్కి ఏమేమి కావాలి, అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు మనం డిస్కస్ చేసాం, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, అండ్ ఇలా ప్రతిదీ చూసాం. అయితే మనకి దీనికి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి. బెనిఫిట్స్ వచ్చేసి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించింది, ఇది యాక్చువల్గా ఏం చెప్పారు అని అంటే, మనకి ఈ యొక్క 50% ఆఫ్ మెంబర్స్ని వీళ్ళైతే అగ్నివీర్ నుండి అయితే వాళ్ళైతే పర్మనెంట్ అయితే చేస్తారు. అండ్ 4 ఇయర్స్ తర్వాత మనకి ఎవరైతే సెలెక్ట్ కాని వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ ఇస్తారు. సో లైఫ్ కవరేజ్ ఇస్తారు వీళ్ళు, అండ్ మనకి కొంత ప్యాకేజ్ కూడా ఇస్తారు అన్నట్టు. అండ్ ఫర్దర్గా 10% రిజర్వేషన్ అనేది ప్రతి ఒక్క కేటగిరీలో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈవెన్ రైల్వేలో కానీ CAPFలో కానీ ఇలా బెనిఫిట్స్ అయితే ఇస్తారు. ఇవే బెనిఫిట్స్ కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఇస్తారు. ఒక వీళ్ళు అగ్నివీర్ కింద మీరైతే ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ అనేది మీకు స్కిల్స్ ఉన్నట్టుగా, ఆ సర్టిఫికేట్ అనేది మీరు ఎక్కడైనా చూపించుకున్నా కానీ మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా? సో ఇదే ఇంకా 50% మేము ఉంటామా అని మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. 50% మెంబర్స్లో హల్లీట్గా మీరైతే సిన్సియర్గా మీరు కనుక అక్కడ ఏదైతే మీ డ్యూటీ చేసినట్లయితే, మీ వర్క్ని మీరు ప్రాపర్గా చేసినట్లయితే
100% మీకైతే పర్మనెంట్ అయితే చేస్తారు అన్నట్టు. లైఫ్ కవరేజ్ ఇన్సూరెన్స్ అనేది మీకు 48 lakh వరకు అయితే మీకు వస్తుంది, ఓకేనా? అప్పటి వరకు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ 30,000 ఎవ్రీ మంత్ శాలరీ కూడా వస్తుంది అన్నట్టు, ఓకేనా? రిస్క్ కూడా మీకు ఇస్తారన్నట్టు, ఓకేనా? ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఉండడం జరిగింది ఈ యొక్క అగ్నివీధుల్లో. ఇది ఒకసారి గమనించి నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా నేను తొందరలోనే మళ్ళీ మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్ వచ్చేసారు కదా నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఇవన్నట్టు. ఇంకా ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా అది మీ మిస్టేక్ అయిపోతుంది. ఈసారి 2024లో జాబ్ సాధించాలని లక్ష్యం అయితే నేను చెప్పిన ప్రతి ఒక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వాలి. చాలా చాలా ఉన్నాయి. అండ్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఇండియన్ ఏదైతే రైల్వే సంబంధించినటువంటి దాని గురించి కూడా అప్డేట్ అయితే వచ్చింది. ఆర్పిఎఫ్ది కూడా ఓకేనా 2000+ కానీ ఇలా వేకెన్సీ అయితే ఉందని చెప్పేసి ఇచ్చారన్నట్టు. అది ఇంకా అఫీషియల్గా రాలేదు. ఇంకా చాలా అయితే దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. ఇలా ప్రతిదీ అయితే ఏ వేకెన్సీస్ అయితే వస్తూనే ఉంటాయి. మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తూ ఉండడమే. లేట్ చేసి మాత్రం మీరే నష్టపోతారు, ఓకేనా? ఏది ప్రిపేర్ అయినా కానీ అన్నింటికి కామన్గా ఉండే సిలబస్ే ఉంటుంది. వేకెన్సీస్ కానీ ఎలిజిబిలిటీ కానీ కాస్త డిఫరెన్స్ అయితే ఉంటుంది అన్నట్టు, ఓకేనా? సో ఇక మీ ఇష్టం, మీరు ఏ వేలో వెళ్తారు, ఈ ఇయర్లో మీరు సెటిల్ అవుతారా లేదా ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా కాదా అనేది మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. లేదా నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే గడిచిపోతుంది లాస్ట్ ఇయర్ లాగానే. అప్పటి వరకు మనం ఇలానే వెయిట్ చేయాలన్నట్టు. సో అది విషయం. ప్రిపరేషన్ అయితే చేయండి, హార్ట్ఫుల్గా చదవండి, ఓకే? ఎప్పటికీ కూడా మేము అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం. యాప్ అన్నాను కదా ఎఫ్జిఆ, లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్లు ఇచ్చేస్తాను. అది మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి కంటెంట్ అంతా, ఓకే? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.